Namaste, welcome to Crime Watch. అత్యవసర ఫిర్యాదులకు దేశవ్యాప్తంగా ఒకటే నంబర్ అమలు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఇప్పటి వరకు డయల్ 100 ఉపయోగిస్తూ ఉండగా దానిని 112గా మార్పు చేసింది. రాష్ట్రంలో ప్రజలకు అవగాహన కల్పించేందుకు పోలీసులు కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించేందుకు ఇకపై డయల్ 112 వినియోగంలోకి రానుంది. అమెరికాలోని 911 తరహాలోనే మన దేశవ్యాప్తంగా ఒకే అత్యవసర నెంబర్ ఉండాలని 2 క్రితం కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి ప్రాచుర్యం కల్పించాలంటూ కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఈ ఏడాది ప్రారంభంలో ఆదేశాలు జారీ చేయడంతో రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాయి. 1-2 నెలల్లో డయల్ 112పై ప్రజలకు పూర్తి అవగాహన కల్పించేందుకు పోలీసు శాఖ కార్యాచరణ సిద్ధం చేసింది. 2 నెలల వరకు ప్రజలు బాధితులు డయల్ 100కు ఫోన్ చేసినా 112 నెంబర్కు అనుసంధానమయ్యేలా చేస్తారు. ఈ నెల చివరి వారంలోపు డయల్ 112కు సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని పోలీసు శాఖ అధికారులు కంట్రోల్ రూమ్లకు నేర్పించాలని పోలీసు ఉన్నతాధికారులు నిర్ణయించారు. సామాజిక మాధ్యమాలు, ప్రసార సాధనాల ద్వారా డయల్ 112పై విస్తృతంగా అవగాహన కల్పించనున్నారు. ట్రాఫిక్ కోడళ్లపై, సూచికలపై ప్రచార చిత్రాలు ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైనా డయల్ 100కు ఫోన్ చేస్తే 10 నిమిషాల్లో అత్యవసర స్పందన బృందం సంఘటనా స్థలాలకు చేరుకుంటోంది. ఈ సమయాన్ని పట్టణాల్లో 8 నిమిషాలకు తగ్గించనున్నారు. మాస్కులు ధరించకపోయినా, లైసెన్స్, ఆర్సీ, ఇన్సూరెన్స్ లేకపోయినా, మైనర్లు వాహనాలు నడిపినా కఠిన చర్యలు తప్పవని తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ సిఐ శివప్రసాద్ రెడ్డి హెచ్చరించారు. కరోనా నేపథ్యంలో నగరంలో పోలీసులు ప్రతిరోజు సాయంత్రం పూట విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ముఖ్య కూడళ్లలో తనిఖీలు నిర్వహించి నిబంధనలు పాటించని వారికి జరిమానా విధిస్తున్నారు. ఈ సందర్భంగా సిఐ శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత కరోనా నేపథ్యంలో ప్రతిరోజు సాయంత్రం పూట నగరంలో తనిఖీలు నిర్వహిస్తున్నామని చెప్పారు. మాస్కులు ధరించకపోవడం, ఆటోల్లో పరిమితికి మించి ప్రయాణికులను తరలించడం, వాహనాలకు సంబంధించి సరైన ధ్రువపత్రాలు లేని వారిని గుర్తించి అపరాధ రుసుము విధిస్తున్నామని చెప్పారు. ప్రతి ఒక్కరూ వాహనాలకు సంబంధించిన ధ్రువపత్రాలు కలిగి ఉండాలని పేర్కొన్నారు. తల్లిదండ్రులు తమ మైనర్ పిల్లలకు ద్విచక్ర వాహనాలు ఇవ్వరాదని సూచించారు. ఒకవేళ పట్టుబడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తిరుపతి పట్టణంలో థర్డ్ వేవ్ సందర్భంగా ఈ మధ్య తిరుపతి పట్టణంలో కేసులు పెరుగుతూ ఉన్నాయి. దాని సందర్భంగా తిరుపతి అర్బన్ ఎస్పీ గారి ఆదేశాల మేరకు తిరుపతి పట్టణంలో ప్రజలకు, వాహనదారులకు ఎవరైతే ఉన్నారో ఈ కరోనా నిబంధనలపై మాస్క్స్, ఈయన అవగాహన కలిగిస్తున్నాము. ఎవరైతే వయలేషన్ చేస్తున్నారో వారిపైన మేము కేసులు నమోదు చేస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాము. పిల్లలు, తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో, చిన్నపిల్లలు, వాళ్లకు వాహనాలు ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్ ఉండవలను. అలాగే ఏదో ఫ్యాషన్ కోసం ఇచ్చినట్లయితే రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. అట్లే ఏదైతే బైక్స్ ఉన్నాయో, సైలెన్సర్స్, వీటికి సంబంధించి ఆ మైనర్లకు ఉన్నటువంటి వాహనాలను మరియు ఈ సైలెన్స్ బైకులను కూడా మేము సీజ్ చేస్తామని చెప్పి. మదనపల్లి టౌన్ నీరుగట్టి వారుపల్లిలోని చౌడేశ్వరి కళ్యాణ మండపం సమీపంలో కొత్తగా నిర్మిస్తున్న మరో కళ్యాణ మండపం ఆర్చి కూలిపోయింది. పలువురు భవన నిర్మాణ కార్మికులకు తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. మదనపల్లి టౌన్ నీరుగట్టువారిపల్లిలోని చౌడేశ్వరి కళ్యాణ మండపం సమీపంలో కొత్తగా నిర్మిస్తున్న మరో కళ్యాణ మండపం నిర్మాణ పనులకు శుక్రవారం మొత్తం 15 మంది కార్మికులు వచ్చి పనిచేస్తున్నారు. హఠాత్తుగా ఆర్చి నిర్మాణం కూలడంతో వీరిలో 11 మంది గాయపడ్డారు. గాయపడిన వారిని మదనపల్లి జిల్లా ఆసుపత్రికి తరలించారు. వీరిలో 3 పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. గాయపడిన వారంతా మహారాష్ట్ర నాగ్పూర్కు సమీపంలోని థామన్గావ్ గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు. వీరిలో కరణ్, అమిత్ అరుణ్ ఖోరత్, నిరంజన్, అజయ్ అరుణ్, రితేష్ అనే 5 మంది తీవ్రంగా గాయపడ్డారు. మరో 6 మంది స్వల్పంగా గాయపడ్డారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. స్లాబ్ తిరిగి కళ్యాణ మండపంని ఫ్రాక్చర్ ఉంది. తిరుపతి రూరల్ మండలం పుదిపట్ల పంచాయతీలో రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని, పోలీసులు తప్పుడు కేసులు బనాయిస్తున్నారని సర్పంచ్ బడి సుధా యాదవ్ అన్నారు. 3 రాత్రి పుదిపట్లలో గొడవలు జరిగిన నేపథ్యంలో 16 మంది తమ అనుచరులు, బంధువులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ, అటెంప్ట్ టు మర్డర్ కేసులు పెట్టారని సుధా యాదవ్ పేర్కొన్నారు. శుక్రవారం పుదిపట్లకు వెళ్లిన పోలీసులు విచారణ జరిపారు. బాధితులు ఆ రోజు జరిగిన ఘటనపై మీడియాతో మాట్లాడారు. 30 మంది, 3 కార్లు. మీరు ఉన్నారా? నేను లేను సార్.
నేను మీడియాలో చూశాను సార్, మీడియాలో క్లియర్ గా ఉంది సార్, ఏ టు జెడ్ పిన్ టు పిన్ నేను చూశాను కదా, అందుకని చెప్తున్నాను క్లియర్ గా చూశాను. మళ్ళా అక్కడికి వచ్చారు, వాళ్ళని కుట్టి అరిచారు, వాడు వచ్చి గేట్ లోపలికి పోయారు. ఆ గేట్ లేదు మీ కొడుకు ఉన్నారు, మీ నాన్న ఉన్నాడంటే లేడని చెప్పారు. ఇప్పటికే 30కి పైగా తప్పుడు కేసులు బనాయించారన్నారు. రాజకీయంగా ఎదుర్కోలేక తప్పుడు కేసులు బనాయిస్తున్నారని చెప్పారు. తిరుపతికి చెందిన 30 మంది రౌడీలు దాడికి పాల్పడితే తిరిగి గ్రామస్తులపైనే కేసులేంటని సర్పంచ్ ప్రశ్నించారు. సీసీ కెమెరాలు లేకుంటే తప్పుడు కేసులు నిజమయ్యేవన్నారు. ఎస్పీ వెంకటప్పల నాయుడుకు ఫిర్యాదు చేశామని, ఎస్పీపై తమ గ్రామస్తులకు పూర్తి విశ్వాసం ఉందని సర్పంచ్ అన్నారు. పుదిపట్లలో అందరూ కూడా అన్నదమ్ముల వలె అందరూ కూడా కలిసిమెలిసి ఉంటూ ఉంటాం. ఎప్పుడైనా ఎలక్షన్స్ వచ్చినప్పుడు మాత్రమే పార్టీలు వ్యక్తులు ఇవన్నీ కూడా చూసి ఓట్లేసి ఓట్లు ఎలక్షన్స్ అయిపోతానే మా గ్రామం పచ్చని గ్రామంలో చిచ్చు పెట్టేదానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. దాంట్లో భాగంగానే 2 రోజుల క్రితం అసలు ఇక్కడ మా ఒక పుదిపట్ల గ్రామంలో ఎవరో తెలియని వ్యక్తులు తిరుపతి నుంచి ఒక 30 మంది రౌడీ గూండాలు ఇక్కడికి రావడం, ఒక ఇంటి పైన దాడి చేస్తుంటే అక్కడికంతా కూడా చుట్టుపక్కల వాళ్ళు ఆడవాళ్ళు అందరూ కూడా వెళ్ళి ప్రశ్నించడంతో అక్కడి నుంచి పారిపోయారు. కానీ వెళ్ళిపోయిన తర్వాత ఆ ఇంటి గల ఓనర్స్ పోయి కంప్లైంట్ పెడితే వాళ్ళపైనే రిటర్న్ గా అటెంప్ట్ మర్డరు మరియు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టడం అనేది ఎంత దారుణం అంటే ఇది చాలా దారుణం. అదేవిధంగా కూడా మాకు సంబంధించిన మా అనుచరులు మా బంధువుల పైన కూడా కావాలని ఈ యొక్క కేసుల్ని బనాయించడం, వాళ్ళకి సంబంధం లేకపోయినా కూడా ఈ కేసుల్ని కట్టడం అనేది ఇది దేనికి సంకేతం అనేసి కూడా నేను ప్రశ్నిస్తున్నాను. మాకు ఎస్పీ గారి పైన పూర్తి నమ్మకం ఉంది, ఆయన చాలా నిజాయితీ కల వ్యక్తి, మాకు తప్పకుండా న్యాయం చేస్తాడని కూడా మేము అనుకుంటున్నాం. కానీ ఈ యొక్క సంఘటనని ప్రతి ఒక్కటి కూడా మా యొక్క సీసీ ఫుటేజెస్, 5 CC ఫుటేజెస్ ఉన్నాయి. ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు 3 కారుల్లో 4 బైకుల్లో వచ్చి 30 మంది వచ్చి దాడి చేసేదానికి ప్రయత్నం చేసి తర్వాత కుదరకపోయి అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ని తీసుకుని ఆ పొలిటికల్ ప్రెషర్తో మా యొక్క అనుచరులపైన మా వాళ్ళపైన దగ్గర 16 మంది పైన కేసులు పెట్టడం అనేది ఇది చాలా దారుణం. దీన్ని ఏమాత్రం మన ఎస్పీ గారు చూసి న్యాయం చేస్తారని మేము కోరుకుంటున్నాం. ఈ విధంగా కానీ జరిగితే పెద్ద ఎత్తున మేము ఉద్యమాలు చేసి మా గ్రామాన్ని మేము కాపాడుకుంటామని కూడా తెలియజేస్తున్నాను. ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి పెళ్లి బృందం వ్యాన్ బోల్తాపడి 12 మంది తీవ్రంగా గాయపడిన ఘటన పలమనేరు నియోజకవర్గంలో చోటు చేసుకుంది. పలమనేరు గాంధీనగర్కు చెందిన ముస్లిం కుటుంబాలు కర్ణాటకలోని ములబాగల్కు లగేజీ వ్యాన్లో బయలుదేరారు. పెళ్లి తంతు ముగిసిన తర్వాత తిరుగు ప్రయాణంలో వస్తుండగా గంగవరం మండలం పాతూరు సమీపంలోని ఫ్లైఓవర్ వద్ద సర్వీస్ రోడ్డులో ఎదురుగా వస్తున్న మరో వాహనాన్ని తప్పించబోయిన క్రమంలో అదుపుతప్పి వాహనం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకుని 108లో క్షతగాత్రులను పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందించారు. ఆ మేరకు గంగవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దానిలో బండి స్పీడ్ అయిపోయిందా? మాది పలమనేరు గాంధీనగర్, మేము మాది ముల్బాగల్ పెళ్ళికి పోయి వస్తా అంటే టెంపో అది బండిలో వస్తా అంటే వాన్ వచ్చింది, వాన్ వచ్చినాను అందరికి అది వేగంగా వాన్లో జారి బోల్త పడిపోయింది, అందరికి గాలి తగ్గింది, నేను బాగానే ఉన్నాను. చూసారుగా, ఇది ఈనాటి క్రైమ్ వాచ్. మరిన్ని తాజా వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్డ్ టు సిటీ కృష్ణతేజ క్రైమ్ వాచ్. నమస్తే.